ఆర్యవైశ్యులు త్యాగానికి ప్రతీకలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కొనియాడారు. ఈ మేరకు శనివారం రాత్రి నగరంలోని స్టోన్ హౌస్ పేటలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ నూతన కార్యవర్గ అభినందన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడారు. ఏ పని చేయాలన్నా ఆర్యవైశ్యులు ముందుంటారని వారిని అభినందించారు. ఆర్యవైశ్యులకు టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గత పాలకవర్గం లెక్కలు చెప్పకుండా జిమ్మిక్కులు చేస్తుందని మండిపడ్డారు. అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పే సమయం దగ్గర పడిందన్నారు. ఆర్యవైశ్యులకు మంత్రి నారాయణతో పాటు తామెప్పుడు అండగా ఉంటామని, ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా సంప్రదించవచ్చని కోటంరెడ్డి ఈ సందర్భంగా వారికి తెలియజేశారు. అది ఒక్క ఆరే వయసులకు మాత్రమే చెల్లుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నా. అంటే ఆరే వయసులంటే భయపడతారు, వాళ్ళు బెయిరించవచ్చు, వాళ్ళు డబ్బు తీసుకోవచ్చు అని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి అడ్డపడి వారికి అండగా నిలిచింది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. గుడి ఎవరు కట్టినా బాగా కట్టారు, దాంట్లో అవినీతి ఉంటే బయటికి లాగండి. ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో మా వాళ్ళందరూ లెక్కలు అడతారంటే కొంతమంది భయపడ్డారు. ఎలా? ఆ పక్కంతా రౌడీ ఉంది, పోలీసు ఉందన్నారు. నేను ఒకటే చెప్పా, ఇక్కడ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, గుర్తు పెట్టుకోండి. పాండే మీరు ముందు మీరు నిలబడండి, నా మనుషులు వస్తారు, ఎవడేం చేస్తారో చూస్తాం అని నా తమ్ముళ్ళైన ఆర్యవైశ్యులకి చెప్పడం జరిగింది. ఆ రోజు ధైర్యంగా పోయి నిలదీసి లెక్కలాడటం జరిగిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఏ రోజైనా సరే ఏ ఇబ్బంది వచ్చినా ఆర్యవైశ్యులకి ఫస్ట్లో ఇద్దరు ముగ్గురు మాత్రం బయటకు వచ్చారు భయపడి. ఆ రోజు ఆర్కేటి శాస్త్ర మీదుగా గారు మీద ఫస్ట్ దాడి జరిగింది. నాకు ఫోన్ చేశారు, 40 మందిని పంపించాను 4 సంవత్సరాల ముందు. అదే రకంగా మొన్న లెక్కలు అడిగేటప్పుడు కూడా ధైర్యంగా ఉండండి, ఎవడు ఏం చేయలేడు, మీలో నిజాయితీ ఉంది, తెలుగుదేశం పార్టీ నిజాయితీ పనులు వెనుకుంటుంది. మీ నేను ఒకటి చెబుతున్నా, ఆరు వయసులంటే కొంతమంది భయపడతారంటారు, కానీ వాళ్ళు ఎవరు జోలికి వెళ్ళరు, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. తిరగబడ్డారా? తిరగబడితే దమాలే, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ మంచితనాన్ని గుర్తు చేసుకోమని చెప్పి ఎవరికైనా నేను తెలియజేస్తున్నా. నేను ఒకటే తెలియజేస్తున్నా, ఈ గుడిని రక్షించాల్సిన బాధ్యత ఈ కమిటీది. ఈ కమిటీకి ఏ ఇబ్బంది వచ్చినా కాపాడే బాధ్యత మా నారాయణ గారిది. వాళ్ళ తరఫున నేనున్నానని చెప్పి కూడా మీకు మనవి చేసుకుంటున్నా. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నా ఈ ప్రభుత్వంలో ఉంటా ఎప్పటికీ బతికినంత వరకు ఆరే వయసులు ముందు ఒక ఇంటికి ఒక కుక్క ఎలా వాచ్మెన్ కానీ ఒక కుక్క కానీ ఆ ఇంటికి ఎలా కాపలా కాస్తుందో మీ వ్యాపారస్తులు కానీ మీ ఇళ్ళకి ఆరే వయసులకి అలా కాపలా కాస్తారని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. మిత్రులారా, జై ఆరు వయసులు, జై ఆరు వయసులు, థ్యాంక్ యూ. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.